ప్రభుత్వాలు మారినా ఏంటి నడుస్తున్నా మా పరికోట గ్రామ స్థితిగతులు మారడం లేదని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పరికోట గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు అధికారులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఇంతవరకు మా గ్రామానికి చేసింది ఏమీ లేదంటూ ఆ గ్రామస్తులు ఆవేదన వర్ణనాతీతం. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రామంలో కూడా మౌలిక వసతులు లోపించకుండా ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నప్పటికీ మా పరికోట గ్రామం అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మరికోట గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి వర్షం పడితే ఎక్కడకక్కడే రోడ్లు పూర్తిగా రచ్చగా మారతాయని అన్నారు. పడిపోయి బ్యాగ్ ఆ బుక్లు కూడా బురద ఇదయ్యి ఇట్లా ఉంది సార్ మా పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దయించి మా గ్రామాన్ని బాగు చేయమని కోరుకుంటున్నాం సార్. మాది పరికోట కలిగిరి మండలం. నా పేరు ఉరుకుట్ల చమ్మ. మాది పరికోట కాలనీ. మాకు రోడ్లు గేట్లు ఏమీ లేవు. మేము ఎన్ని ఏళ్ళ నుంచో మేము ఈ బురదల్లో ఈ అడుసుల్లో తిరుగుతున్నాము. మాకు ఎవరు వేసిన వాళ్ళు రోడ్లు ఏ రైతు వచ్చినా ఏ వాళ్ళు వచ్చినా ఎవరు మాకేమి వేయలేదు. కానీ మాకు ఇప్పుడు రోడ్లు వేయాలా అది మాకు కాలనీ అయితే ఏది చేసింది ఏది లేదు. ఒక లైట్లు కానీ ఒక రోడ్డు కానీ ఒక మంచి కానీ చెడ్డ కానీ మీరు ఎట్లుండి రమ్మని కూడా అడిగిన వాళ్ళు లేరు. ఓట్లు వస్తే మటుకు అందరు నాయకులు వచ్చే వాళ్ళే. మాకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది ఆంబులెన్స్ ఏడా వస్తుంది మాకు ఆంబులెన్స్.